తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ముగిసింది. సంక్రాంతి సినిమాల జాతకాలు తెలిపోయాయి. గడిచిన శుక్రవారం సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. దీంతో ఈ వారం కూడా సంక్రాంతి సినిమాల హావా నడిచింది. ప్రస్తుతం మార్కెట్లో వాల్తేరి విరయ హావా నడుస్తోంది. సంక్రాంతి బరిలో హిట్ అయిన సినిమా ఇదే. ప్రస్తుతం నడుస్తున్న సినిమా కూడా ఇదే. తాజా వసూలతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్బులకి చేరింది. అటు ఓవర్సీస్లో ఈ సినిమాకు 2.25 మిలియన్ డాలర్లు వసూలు వచ్చాయి. వాల్తేరి విరయ తర్వాత 2వ స్థానంలో ఉంది వీరసింహారెడ్డి. బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ ఆ తర్వాత చతికిల పడింది. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్కు దగ్గరగా ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవదా అనే విషయం ఈ వారంలో తెలుపుతుంది. ఇక విజయ్ హీరోగా నటించిన వారసుడి సినిమా కూడా థియేటర్లో ఉంది. అయితే ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. మల్టీప్లెక్స్ల్లో మాత్రం అరకొరగా ఆడియన్స్ కనిపిస్తున్నారు. విజయ్ నటించిన ఈ స్ట్రైట్ తెలుగు సినిమాకు దిల్రాజు నిర్మాత. ప్రస్తుతం మార్కెట్లో నలుగుతున్న సినిమాలు ఈ మూడే. వీటితో పాటు అవతార్ 2, తెగింపు సినిమాలు కూడా థియేటర్లో ఉన్నప్పటికీ వాటికి వసూలు పెద్దగా రావడం లేదు. ఈ వీకెండ్ సుధీర్ బాబు నటించిన హంట్ సినిమా వస్తోంది. అది క్లిక్ అయితే వీరసింహారెడ్డి, వారసుడు లాంటి సినిమాల రన్ ముగిసిపోతుంది. ఇక ఇదిలా ఉండగా వాల్తేరి విరయ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో తమిళ హీరో విజయ్ స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఇచ్చాడు నాకు. ఆయన ఒక లెజెండరీ హీరో. ఫస్ట్ టైం తెలుగు సినిమా ఒకటి నాకు చాలా పోటీ ఇచ్చిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. గ్రేట్ సార్ చిరంజీవి గారు మీరు అంటారట హీరో విజయ్ గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.